हेलो फ्रेंड्स, वेलकम टू द चैनल। फ्रेंड्स, मन की रोज़ का ईवेंट अच्छे वे दिन गुरी एक्सप्लेन वाव कंटमिनेशन ईवेंट वो मन की पर्मनेंट आउटफिट अच्छे रीडीम चुस्कने अवकाश है। अलगे यूएमपी स्किन रीडीम चुस्कने चांस फ्रेंड्स अच्छे मन की अनलॉक अवे पर्मनेंट आउटफिट 27 डेज़ तरह अनलॉक अलगे यूएमपी स्किन 41 डेज़ तरह अनलॉक वीट प्राइस इक मेंशन यानी पैच नोट मन की आउटफिट प्राइस 3000 कॉइन्स मन की मेंशन अड़ा सो कॉइन्स एट वस्ताई मन रीडीम फ्रेंड्स। सो फस्ट ईवेंट चूस मन की रोजन नैक्स्ट मंत 14th वरक रन अब इकड़ इट सैड कोई काइंस क्या थ्री टाइप्स ऑफ काइंस मन की अपडेट अच्छे वे अपडेट मन की न्यू मोड फ्लोरा मोड आ मोड आड़े रैंडम ऐसी काइंस दुरकता है गेम में। फस्ट टाइप मन की फॉल्टी चिप फ्रेंड्स। सो ई चिप फाइव काइंस एक्सचेंज अलगे किंद वाइन इंकोटी कदा ईटम अच्छे टू काइंस की एक्सचेंज नेक्स्ट यारी स्पेसिमन ఇంకొకటి ఇది 12 కాయిన్స్ కైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మీరు ట్రేడ్ కూడా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్ లిస్ట్ వాళ్ళతో చేసుకోవచ్చు. అట్లాగే సో వరల్డ్ వైడ్ గా కూడా మీరు ట్రేడ్ అయితే చేసుకొని మీకు దగ్గర ఏదైతే లేవో అవి మీరు ఆ ఐటమ్స్ అనేవి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి డైలీ మిషన్స్ కూడా ఉన్నాయి. టోటల్ గా 1 2 3 4 మిషన్స్ ఉన్నాయి. 4 మిషన్స్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ బాక్సెస్ అయితే వస్తాయి. అట్లాగే కాయిన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి కలెక్ట్ చేసుకుందాం. సో డైలీ లాగిన్ అయినందుకు నాకు 2 కాయిన్స్ అయితే వచ్చాయి. అట్లాగే మిషన్ కంప్లీట్ చేసినందుకు ఒక బాక్స్ అయితే వచ్చింది. ఈ బాక్స్ లో మనకి ర్యాండమ్ గా ఏమైనా ఉండొచ్చు. సో చూద్దాం మనం ఏమొచ్చాయి కూడా. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఐటమ్స్ ఎలా సేల్ చేయాలో ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడ సేల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఐటమ్స్ మీరు సేల్ చేయాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకొని సేల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సో ఈ కాయిన్స్ అయితే వస్తాయి. టోటల్గా నాకైతే 35 కాయిన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. సో ఈ 37 అయినా నాకు టోటల్గా నేనైతే ఇప్పుడే రీడీమ్ చేయను, ఎందుకంటే నాకు ఈ అవుట్ఫిట్ వస్తుంది కదా 27 డేస్ తర్వాత అన్లాక్ అవుతుంది కదా, అప్పుడు నేను రీడీమ్ అయితే చేసుకుంటా. మీరు అట్లాగే చేయండి. ఈ లోపు మీరు ఇవేమీ రీడీమ్ అయితే చేసుకోకండి, కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంచండి. ఈవెంట్ అయిపోయే లోపు మనకంటే 27 డేస్ తర్వాత ఈ అవుట్ఫిట్ అయితే అన్లాక్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకి 3000 కాయిన్స్ అయితే కావాలి. మీ 3000 కాయిన్స్ ఈజీగా అయిపోతాయి మనకి. డైలీ గేమ్ ఆడండి, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మీరు ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. 3000 కాయిన్స్ మీరు 27 డేస్ లోపు కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి, తర్వాత అవుట్ఫిట్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయా, మనం డైలీ మిషన్స్ కంప్లీట్ చేస్తే ఒక బాక్స్ అయితే వచ్చింది కదా, అవి మనకి ఇన్వెంటరీలోకి వచ్చి వచ్చేసాయి డైరెక్ట్గా. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి వస్తాయి ఇందులో అంతే మనకి. సో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి ర్యాండమ్గా మనకి ఏదో ఒకటి వస్తుంది. సో అంతే, అవి యూజ్ చేసి మళ్ళీ మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు. కాయిన్స్ అయితే మీరు రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు డైలీ మిషన్స్ కంప్లీట్ చేస్తే మీకు ఈ కాయిన్స్ వస్తాయి, అట్లాగే ఈ బాక్సెస్ వస్తాయి. ఈ బాక్స్లో మనకి 3 ఐటమ్స్లో ఏదో ఒకటి వస్తుంది, అవి మీరు సెల్ చేసి మళ్ళీ మీరు కాయిన్స్ అయితే మళ్ళీ మీరు రీడీమ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఒక 3000 కాయిన్స్ అయితే మీరు ఈ 27 డేస్లో మీరు కలెక్ట్ చేసి అయితే ఉంచుకోండి, అవుట్ఫిట్ అయితే రీడీమ్ చేసుకోండి.